అన్నిటి వైఫల్యమే కదా ఉద్యోగ కల్పన లేదు నిరుద్యోగం పెరుగుతాయి ధరలు పెరుగుతాయి గ్యాస్ ధర 170% పెరుగుతది ఏ ప్రధానమంత్రి సమయం లేనంత పెట్రోల్ ధర పెరుగుతది డీజిల్ ధర పెరుగుతది పెరుగుంది ఏదైనా ఉన్నదా ఉప్పులు పెరుగుతాయి పప్పులు పెరుగుతాయి విదేశంగా నిల్వలు తరిగిపోతాయి విదేశీ మారక నిల్వలు తరిగిపోతాయి కరిగిపోతాయి ఏ సకగున మీ దానిలా జీడీపీ క్రాష్ అవుతది ఏమొతరిచింది మరి దేశాన్ని ఇవల్ని బాగు చేస్తున్నారు మరి ఒక స్కీమ్ చెప్పండి మీరు చేస్తుంటే ఒకటి యు సే వన్ థింగ్ ఇఫ్ యు హావ్ గట్స్ మేము ఈ దేశానికి చేసినాము అని చెప్పండి ఏమీ లేదు లొడలొడ లొల్లి తప్ప ఇంకా దౌర్భాగ్యం ఏం తెలుసా పోని ధర్మం సంగ తర్వాత ఆయన ఉన్నాడు కేంద్రముల మంత్రి పీయూష్ గోల్మాల్ గోయల్ కాదు గోల్మాల్ ఆడు నెత్తిలేని సన్నాసి ఇంత దరిద్రంగా మాట్లాడుతారంటే పంట వాణిజ్యరా అంటే తెలంగాణ చమత్కార్ కియా క్యా ఐసా కైసా బడతా భాయ్ అరే ఆవర భాయ్ దేకో హెలికాప్టర్ లేకే జావ్ పంట దాచిపెడతారండి అగ్గిపెట్టలు పెట్టేదా ఎన్ని ఎకరాలను తెలియదా చెప్పినా నువ్వు రారాబాయి నేను హెలికాప్టర్ తీసుకుపోయి చూపిస్తాను మొత్తం మా అధికారులని చెప్పిన రైతులను అవమానించే పద్ధతి మాట్లాడతారు కోపం ఎందుకు వస్తుందండి యాసంగి పండ్రలో మా దగ్గర టెంపరేచర్ ఎక్కువైతుందిరా బయట నూకలు ఎక్కువైతాయంటే మీరు నూకలు తిన్నారు ఉంటాడు నూకలు తినన్నా మేము తెలంగాణ ఇంత అహంకారమా దేర్ మస్ట్ బి ఏ లిమిట్ మిస్టర్ రాహుల్ ఈజ్ ఇట్ డెమోక్రసీ ఈజ్ ఇట్ ద వే ద యూనియన్ మినిస్టర్ షుడ్ స్పీక్ ఈజ్ ఇట్ ద వే టు ఇన్సల్ట్ ఎ పీపుల్ ఆఫ్ ఎ స్టేట్ ఇట్ ఈజ్ అన్టాలరబుల్ మేము రైతులను అవమానిస్తాము ఉగ్రవాదులు అంటాం తీర్మాంటాము నూకలు అవుతారే మరి నూకలు తినమంటాము అరే ఏంది నాకు అర్థం కాదు మీరు ఏమైనా పర్మినెంట్ మీ బోందా ఇంతమంది రాలే ఇంతమంది పోలేదా రావణాసురుడు పోయిండు దుర్యోధనుడు పోయిండు కంసుడు పోయిండు నరకాసురుడు పోయిండు అంతకన్నా గొప్పలా మీరు మొన్న నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంఘం ఏంది అది వాళ్ళది ఏంది అది భారతీయ కిసాన్ సంఘ ఏదో ఒకటి ఉన్నది వాళ్ళే అక్కడ పెట్టిరు మీటింగ్ రాయ్పూర్లో పెట్టి తీర్మానం చేసిండ్రు వాళ్ళే చెప్పిండ్రు భారతీయ జనతా పార్టీ యొక్క కిసాన్ విభాగం జాతీయ సమావేశం వాళ్ళు చెప్పిరు మా కేంద్ర ప్రభుత్వానికి తెలివిలేదు రెండు మంత్రిత్వ శాఖలకు వాణిజ్య శాఖకును వ్యవసాయ శాఖకు అసలు సమన్వయమే లేదు ఎప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయనో వీళ్ళకి తెలియలేదు ఎప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బంద్ చేయనో తెలియలేదు తద్వారా రైతులను ముంచుతున్నారు దేశాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు హిందూలో వచ్చింది నిన్నగాక మొన్న టూ డేస్ బ్యాక్ హిందూలో వచ్చింది చాలా పెద్ద ఐటమ్ వచ్చింది నాలుగైదు కాలమ్స్ వచ్చింది ఇంకా తమాష ఏంటంటే ఆ హిందూ ఆయన ఎన్ రామ్ గారు పెద్ద పేరు మోసిన జర్నలిస్టు ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ దేశంలో టీవీ దిక్కులేనన్నాడు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ ఛానల్ హిందీ ఛానల్ పెట్టి పెద్ద పేరు మోసిన జర్నలిస్టు వాళ్ళంతా ఎక్కడో ఒకడ కూర్చున్నారు పాపం ఊటీ లేదు సమావేశంలో వాళ్ళని నక్సలైట్లను ఫోటో పెట్టిండు హరి ఇది ఎక్కడ అన్యాయం అండి ఏంది మీ అహంకారం ఏంది నాకు అర్థం కాదు మీరు ఇవ్వలను వదలరా జర్నలిస్టులు ఎన్ రామ్ లాంటి జర్నలిస్టులు ప్రణయ్ లాంటి జర్నలిస్టులు మీకు నక్సలైట్లు కనపడుతుండ్రా ఎక్కడ అన్యాయం ఇది అంటే మీకు ఎంత బోధ మీ కళ్ళు ఎంత నెత్తికొస్తున్నాయి మీకు బాహాటంగా చెప్పుకుంటారు ఎవడన్నా ఏకనాథ్ షిండేలను సృష్టిస్తామని మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఏకనాథ్ షిండేలు ఉత్తరాన్ని మాట్లాడతారా ఇది ప్రజాస్వామ్యానికి అలంకారమా ఇండియన్ డెమోక్రసీని ఇంత ఘోరంగా హత్య చేస్తారా మీరు ప్రజాస్వామ్య హంతకులు గారా ఏమన్యాయం ఇది నాకు అర్థం కాదు ఏం ప్రహారం చేస్తున్నారా దేశంలో ఎక్కడిదాకా మీ ఉన్మాదము మీ పిచ్చి ఎక్కడిదాకా పోతుందండి దీనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా ఇంత అన్లిమిటెడ్గా ఇంత దుర్మార్గంగా సుప్రీం